Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆంధ్రజ్యోతి పరిశోధన సంచయితను జగన్ నియమించడానికి కారణం అదే. అటు బీజేపీ వాళ్లకు సంచయిత నచ్చడం లేదు. అప్పటి కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటి సోము వీర్రాజు కూడా ఆమెపై హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. ఆమె మా బీజేపీలో అక్కరలేదు అన్నారు. అసలు ఆమెను బీజేపీ మనిషిగానే గుర్తించరు. అయినా ఆమె బీజేవైఎం కేంద్ర కమిటీలో ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతోంది? జేపీ నడ్డా గారు మీకేమైనా అర్థమవుతుందా అన్నట్లుగా నిన్న ఆంధ్రజ్యోతి సైట్ లో ఓ వార్తా షికార్లు కొట్టింది. వైసీపీ తరపున మాన్సాస్ ట్రస్ట్ సింహాచలం బోర్డు చైర్మన్ చేశారని కూడా గీకి పారేశారు. నిజమే, రాజకీయాల్లో మరీ అంత కొత్త, ఇంత ఎర్లీ ఏజ్ లో సంచయితకు జగన్ అంత పెద్ద బాధ్యతలను ఎలా అప్పగించాడు? అసలు ఆమెను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడబ్బా అనే డౌట్ అనుమానాలు చాలా మందికి వచ్చాయి. అత్యంత తీవ్ర పరిశోధన అనంతరం ఆంధ్రజ్యోతి ఓ క్లారిటీకి వచ్చింది. ఏమని అంటే, అసలు ఆంధ్రజ్యోతిని మించిన వంటశాల మరొకటి లేదని. సరే, విషయానికి వస్తే ఆంధ్రజ్యోతిలో ఓ పెద్ద వార్త రాశారు. ఏమనంటే, జగన్ అక్రమాస్తుల కేసు విషయంలో అశోక్ గజపతి రాజు తెగ తీవ్రంగా వేధించారట. జగన్ తను జైలులో ఉన్నప్పుడు తన కేసులకు కారణమైన వారు ఎవరు అని జైలు గోడలపై ఎర్రటి శుద్ధముక్కతో పేర్లు రాసుకుని వీళ్లపై తను సీఎం కాగానే ప్రతీకారం తీర్చుకోవాలని రోజు రోజుకు బలంగా కోపం పెంచుకున్నాడట. తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు ఇలాంటి సీన్లు కనిపిస్తుంటాయి. ఇక తను సీఎం కాగానే జైలు గోడలపై రాసుకున్న పేర్లన్నీ గుర్తొచ్చాయట. కొరడా పట్టుకుని ఒక్కొక్కరిపైన విరగబాదడం మొదలుపెట్టాడట. ఈ అశోక్ గజపతి రాజు జగన్ జరిగిన హార్డ్ కోర్ నిజాయితీ పరుడు కదా, ఎక్కడ దొరుకుతాడు అని ఆలోచించి చివరకు ఎక్కడా ఏమీ దొరక్క అర్జెంటుగా రాత్రికి రాత్రి ఓ జీవో ఇచ్చేసి అశోక్ గజపతి రాజు అన్న కూతురు సంచేతను రప్పించేసి మొత్తం కర్తవ్యం నూరిపోసి చిన్నాన్నపై పగ తీర్చుకునే తరుణం వచ్చిందని బుర్ర నిండా ఎక్కించేసి తెల్లారే ప్రమాణ స్వీకారం చేయించారట. జగన్ మోడీ దోస్తులు కదా, అందుకని లోకల్ బీజేపీ నేతలు ఎంత వ్యతిరేకిస్తున్నా సరే ఆమె జోలికి ఢిల్లీ బీజేపీ రావడం లేదు. అది ఆంధ్రజ్యోతి కథ. ఏపీలో ఏం జరిగినా, జగన్ ఎవరిపై చర్యలకు పాల్పడినా దానికి ఆయన అక్రమాస్తుల కేసులతో లింకులుంటాయి అనేది ఆంధ్రజ్యోతి చెబుతున్న సేదు సూత్రం. కార్యకారణ సంబంధం అసలు జగన్ కు కూడా తెలియదు. తన చర్యల వెనుక ఎంత పగ దాగి ఉందని అంత లోతుగా విశ్లేషణ చేస్తున్నది ఆంధ్రజ్యోతి. అప్పట్లో ఎర్రనాయుడు కూడా జగన్ అక్రమాస్తులపై గట్టిగా పట్టుబట్టి పోరాటం చేశారట కదా, జైలు గోడలపై రాసుకున్న పిల్లలో అది కూడా ఉండే ఉంటుంది. కానీ తనేమో మరణించాడు కదా, మరి పగ తీరది ఎలా? కొడుకు రామ్మోహన్ నాయుడు జోలికి పోకుండా చంద్రబాబు వెంట నిలిచి మంచి పేరు తెచ్చుకుంటున్న అచ్చెన్నాయుడిపై పగ బగ్గుమంది. దాంతో ఓ ఏసీబీ కేసులో ఇరికించేసి జైలుకు పంపించి కక్ష తీర్చుకున్నాడట. ఎర్రనాయుడిపై కోపం ఉంటే మరి తమ్ముడిని ఎందుకు టార్గెట్ చేయాలి? ఆ మాట అడకండి. ఎన్ని తెలుగు సినిమాల్లో చూడలేదు, సీమ మార్కు కక్షలు అలాగే ఉంటాయట. పిల్లల్ని కూడా వదలరట, ఎక్కడన్నా వెతికి మరీ పగ తీర్చుకుంటారట. ఇప్పుడు దమ్మాలపాటి శ్రీనివాస్ మీద ఇంత కోపం దేనికి? సింపుల్, ఆయన అప్పట్లో హైకోర్టులో జగన్ కు వ్యతిరేకంగా వాదించాడట, అందుకే తెగ కోపం పెంచేసుకుని ఇలా కక్ష తెచ్చుకుంటున్నాడట. మరి శంకర్రావును ఎందుకు వదిలేసి ఉంటాడు? తెలంగాణ వ్యక్తి కదా, పోతే పోనీలు అని వదిలేసి ఉంటాడా? బహుశా ఐపీఎస్ లక్ష్మీనారాయణ వెంట పడలేదు దేనికి? ఇప్పుడు ఆయన ఏ పదవిలోనూ లేడు కాబట్టి వదిలేశాడేమోలే. వంట వండడంలో బాగా శ్రద్ధ చూపుతూ ఇంకో కూరగాయ మర్చిపోయినట్లుంది ఆంధ్రజ్యోతి. జాస్తి కృష్ణ కిషోర్ అనే ఓ ఐఆర్ఎస్ అధికారిని జగన్ సతాయించాడు. అప్పట్లో జగన్ ఆస్తుల వాల్యుయేషన్ తనే చేశాడు కాబట్టి అది జైలు గోడ మీద పేరే. ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, మరణించిన కోడెల శివప్రసాద్, జైలు చుట్టూ తిరిగే చింతమనేని ప్రభాకర్, షాకులు తింటున్న జేసీ బ్రదర్స్, హత్య కేసులో ఇరుక్కున్న కుల్లు రవీంద్ర, మరి వీళ్లంతా జగన్ కోపానికి ఎందుకు గురయ్యారబ్బా? బహుశా వీళ్లకు జగన్ అక్రమాస్తుల కేసు విచారణకు ఎక్కడో ఏదో లంచ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. తర్వాత మరింత విప్లవంగా తవ్వి రాస్తారేమో. వీలైతే సెంచల్ కూడా జైలుకి వెళ్లి అప్పట్లో జగన్ కాలం గడిపిన ఆ గోడలను పరిశీలించి ఇంకా ఏమేం పేర్లున్నాయో కూడా రాస్తారేమో. ఏమో, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య తదితరుల పేర్లు ఉండవచ్చునేమో. వాళ్ళనేం చేయబోతున్నాడో జగన్? ఇంతకీ ఆ గోడల మీద రామోజీరావు, రాధాకృష్ణ, రవిప్రకాష్ తదితరుల పేర్లు కూడా జగన్ రాసుకుని ఉంటాడా? ఏమో, ఉండే ఉంటాయి. వాటిని కూడా ఆంధ్రజ్యోతి మరో కథనంలో బయటికి తీస్తుందేమో, చూద్దాం.